నేను మీడియా మీడియా సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి ఒక భావన వస్తుంది ఇవాల ఒక యాక్సిడెంట్ అయ్యింది వారు కూడా క్షేమంగా ఉండాలి అందరం కోరుకుంటున్నాం కానీ రెండు రోజులు వారి గురించే చూపించారు ఒక యాక్సిడెంట్ గురించి సంతోషం వారు తొందరగా కోలుకోవాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం కానీ ఇవాల కోలుకోలేనిటువంటి దెబ్బ ఈ బిడ్డకు తగిలింది ఈ గిరిజన కుటుంబానికి తగిలింది మరి దీనికి బాధ్యులైనటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇవాల మేము అన్ని రంగాలలో ముందున్నాం ముందున్నాం అంటున్నారు నేను ఏడాది క్రితమే మాట్లాడినా అయ్యా మనం ఎక్కడ ముందున్నామో లేదో గానీ డ్రగ్స్ లలో ఫ్లబ్బులలో క్లబ్బులలో మరి గంజాయి దాంట్లో నెంబర్ 1 గా హైదరాబాద్ విరాజిల్లుతున్నదాన్ని దీని మీద చర్యలు తీసుకోమంటే కనీసం చర్యలు తీసుకోలేదు ఇవాల కేసీఆర్ కేటీఆర్ గారు దత్తత తీసుకున్నటువంటి మరి సింగరేని ఈ ప్రాంత డివిజన్ యాకత్పుర కాన్స్టిట్యూన్సీ మరి ఈ దత్త తీసుకున్న దగ్గరలోనే మొన్న వరదలొచ్చి ఇద్దరు కొట్టుకోపోయారు తర్వాత మా చైతి కూడా ఈ రకంగా అత్యంత దారుణంగా ఏదైతే 5 గంటల మిస్ అయినటువంటి పాప కనీసం పోలీస్ అధికారులకు ఈ ఇంట్లో ఉందేమో చూద్దామని తల్లిదండ్రులు గాని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సోదరులు సోదరిమణులు గాని చెప్తే కూడా కనీసము దాన్ని ఓపెన్ చేయడానికి ఇష్టపడలేదంటే ప్రభుత్వ పోలీస్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది 4 రోజులైంది ఘటన జరిగి రావాల్సినటువంటి అధికార యంత్రాంగం గాని ప్రజాప్రతినిధులు గాని మా గిరిజన సమాజం గాని మేధావులు గాని ఎవ్వరు కూడా వచ్చి కనీసము కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ వాణ్ణి మరి వెంటనే ఉరితీసే విధంగా కనీసం ఒక గొంతుక కూడా మాట్లాడకపోవడం అత్యంత బాధాకరం పుట్టి పెరిగింది దేవరకొండలో మా చైతు వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు కూడా అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడే అందుబాటులో ఉంటారు ఇక్కడ వాళ్ళు కూడా రాలేదు మన మంత్రులు మన ఎంపీలు కనీసము ఎవరు రాలేదు.